హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పార్థు కిచెన్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఫిష్ ఫ్రై. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ టేస్టీ ఫిష్ ఫ్రైని అందరికీ అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. చాలా టేస్టీగా స్పైసీగా ఉండే ఫిష్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా ప్రిపేర్ చేసుకోవడానికి శుభ్రంగా క్లీన్ చేసుకుని వాటర్తో వాష్ చేసుకున్న ఫిష్ 1/2 కేజీ తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఫిష్ ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా పలచగా కట్ చేసిన ముక్కలైతే బాగా ఫ్రై అవుతాయి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం, రుచికి సరిపడా సాల్ట్. ముందుగా ఫిష్ని మ్యారినేట్ చేసుకోవడానికి ఒక బౌల్ని తీసుకుని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకుని ఈ స్పైసెస్ అన్నీ మెత్తని పేస్ట్లా అవ్వేలాగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఫిష్ ముక్కలని యాడ్ చేసుకుని మసాలా పేస్ట్ అంతా ఫిష్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా ఫిష్ పీసెస్ అన్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకున్న తర్వాత బౌల్ మీద మూత పెట్టి ఈ బౌల్ని 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి బౌల్ని బయటకు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అవ్వాక ఫిష్ ముక్కలని ప్యాన్లోకి యాడ్ చేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ముక్కల్ని స్లోగా టర్న్ చేసుకుని రెండో సైడ్ కూడా 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఫిష్ లోపలి వరకు కుక్ అవ్వి మాడిపోకుండా బాగా ఫ్రై అవుతుంది. ఇలా బాగా ఫ్రై అయిన ముక్కలని స్లోగా ప్యాన్ నుంచి తీసుకుని టిష్యూ పేపర్ పరిచిన ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫిష్ పీసెస్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా రిమూవ్ అవుతుంది. ఇప్పుడు ప్యాన్లో మిగిలిన మసాలా అంతా రిమూవ్ చేసుకుని అదే ప్యాన్లో మిగిలిన ఫిష్ పీసెస్ని కూడా యాడ్ చేసుకుని ముందు ఫ్రై చేసుకున్న విధంగానే ఫిష్ పీసెస్ని రెండు పక్కల లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఫిష్ పీసెస్ని ముందు చెప్పిన విధంగా టిష్యూ పేపర్ పరిచిన ప్లేట్లోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్, మన టేస్టీ అండ్ స్పైసీ ఫిష్ ఫ్రై రెడీ అయినట్లే. చూసారు కదా, చాలా తక్కువ ఆయిల్ మరియు ఇంగ్రీడియంట్స్తో ఫిష్ ఫ్రైని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ కమెంట్ చేయండి. అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.